అందరికీ నమస్కారం. పాశం యాదగిరి గారు ఈ రోజు మన ముందున్నారు. ముందుగా పాశం యాదగిరి గారు నమస్కారం సార్. నమస్కారం సార్. పాశం యాదగిరి గారు రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇది ఎవరు ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈ యునెస్కో గుర్తింపు వల్ల ప్రపంచ వారసత్వ కట్టడం మూలంగా ప్రజలకి కానీ సమాజానికి కానీ ఏమైనా లాభం ఉంటుందా? దీనికి గుర్తింపు వచ్చింది కేవలం ఒక్కరి వల్లనే వచ్చింది. కానీ అందరూ ఏం చెప్పుకుంటున్నారంటే నా వల్లనే వచ్చిందని కేసీఆర్ చెప్పుకుంటున్నాడు, నా వల్లనే వచ్చిందని మోదీ చెప్పుకుంటున్నాడు. వీరిద్దరి వల్ల కాదు వచ్చింది. వీరికి దీనికి వచ్చింది రామప్ప వల్ల వచ్చింది. రామప్ప అద్భుత నైపుణ్యం. గణపతి దేవుడు కట్టింది కదా, దానికి కాకతీయులు కట్టించింది. అది మొదటి రుద్రదేవుని నుంచి గణపతి దేవుడి నుంచి వరుసగా శిల్పాలు చెక్కుంటూనే వస్తున్నారు, చెక్కిస్తూనే ఉన్నారు. ఒక్కరిని కాదు, అనేక మంది శిల్పులను పోషించినారు. వాళ్ళు శిలాశాసనాలు కూడా చూస్తే కన్నడలా ఉంటాయి. కన్నడ తెలుగుకు మాతృక, కన్నడకు గోండి మాతృక. గోండి భాష లిపి లేనప్పుడు పుట్టింది, లిపి వచ్చినాక కన్నడ తెలుగు పుట్టినాయి. అందుకని ఈ శిలాశి అన్ని చోట్ల దేవాలయాల్లో, కాకతీయులు కట్టిన అన్ని దేవాలయాల్లోనూ స్క్రిప్ట్ అంతా, లిపి అంతా, శిలా శాసనాలన్నీ కన్నడను బోలిన తెలుగులో ఉంటాయి. భాష కూడా కన్నడలాగా తెలుగులాగా ఉంటుంది, రెండు భాషల్లాగా ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడైనా సరే అష్టాదశ వర్ణ మఠాలు మనం పోయి చూస్తే, కోటిలింగాలు పోయి చూస్తే, కొలనపాకలు కూడా అదే, ఇక్కడ అదే జరిగింది. అక్కడ మదనికలను చూద్దాం. మదనికలు అంటే నాగిని నాట్యగత్తలు. అక్కడ పోయి చూద్దాం వాళ్ళ మెడలో ఎన్ని రకాల నగలు ఉన్నాయో చూడండి. మామూలు నగలు కాదు అవి. ఇప్పుడు కూడా అంత అందమైన నగలు లేవు. బంగారంతో చేసిన నగలను మెడలో వేసుకున్నట్టుగా చూపించినారు. రకరకాల నైపుణ్యం, రకరకాల ఆకారాల్లో ఉన్నాయి. ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళకి చెప్పులు ఉన్నాయి. నా మదనికలకు, ఆ నృత్య కళాకారులకు చెప్పులు ఉన్నాయి. ఆ చెప్పులు హైహీల్ చెప్పులు, ఇంత ఎత్తు మడిమె ఎత్తుండేవి ఉన్నాయి. ఆ రోజుల్లోనే మడిమె ఎత్తుండే చెప్పులు ఉన్నట్లు లెక్క. అది పత్రికలు, ఏ పత్రికలో రాయలేదు. అక్కడ రాయాలి, బొమ్మలు తీసి కూడా వేయాలి కదా. వాళ్ళ రాయకుల బొమ్మలు. ఈరోజు పత్రికలు చేసిన లోపం ఏంటంటే అన్ని పత్రికల్లో యునెస్కో ఏం చెప్పింది, నార్వే ఏం చెప్పింది, రష్యా ఏం చెప్పింది, ఇథియోపియా ఏం చెప్పింది, ఈజిప్ట్ ఏం చెప్పింది రాసుకొచ్చినారు. కేసీఆర్ ఏం చెప్పినాడు, ఏ మంత్రి వాళ్ళ పోయి చూసినారా? ఈరోజు కొన్ని పత్రికల్లో మంత్రుల బొమ్మల పేర్లని ఇచ్చినారు. ఒక్కరు అక్కడికి వెళ్ళలేదు. వెళ్తే పాలంపేట, ఊరి పేరు పాలంపేట, పక్కన రామప్ప చెరువు, రామప్ప చెరువుకి వెళ్ళినారా? వెళ్తే అన్ని పత్రికలు రోజు రాయింది ఏంటంటే ఈ మదనికలకు ఎటువంటి చెప్పులు ఉన్నాయి, ఎటువంటి బొమ్మలు ఉన్నాయి, ఎటువంటి నగలు ఉన్నాయి, ఎటువంటి నృత్య భంగిమలు ఉన్నాయి. నృత్య భంగిమలు అన్నింటినీ చూసి నటరాజ రామకృష్ణ, ఇది పేరిణి శివతాండవం, కొత్త నృత్య భంగిమ, అది కొత్త నృత్యం. ఇప్పుడు మనం చూస్తున్నాము ఒడిస్సీ నృత్యం చూస్తున్నాము, భరతనాట్యం చూస్తున్నాము, కూచిపూడి చూస్తున్నాము. పేరుని ఇంకో రకమైంది. అవి చూసి ఓహో ఇట్లాంటి నృత్య భంగిమలు ఉండేవి, ఇటువంటి ముద్రలు ఉండేవి, ఇటువంటి పాదం ఉండేది, పాదం ఎట్లా పడేది, చేతులు వేలు ముద్ర అంటారు కదా, ముద్ర ఎట్లుండేది, ఇవన్నీ చూసి పేరుని శివతాండవం కనిపెట్టి అద్భుతంగా జయించేవాడు. ఆయన పోయినాక అది పోయింది పాపం నటరాజ రామకృష్ణ. సో ఇవన్నీ రాసి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే తేలే ఇటుకలు ఉండేవి, నీటిలో తేలేవి. దాటిని మనం అందరూ చూసినాం, నేను కూడా చూసినవి తేలేవి. రామప్ప చెరువులో వేసేవాళ్ళు తేలేవి. మీరు రామప్ప చూసారా సార్? రామప్ప చూసినాం, పాలంపేట చూసినాం. వి ప్రకాష్ ఊరు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు కదా, వాటర్ నీటి వనరుల అభివృద్ధి శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఇప్పుడు. వి ప్రకాష్ అదే ఊరు, అక్కడి నుంచి వచ్చినాడు. చాలామంది తీసుకెళ్ళాడు అక్కడికి, ఏ మాట కామాట తీసుకెళ్ళి మా ఊరు గొప్పతనం. కొంతకాలం వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా సర్పంచ్లు కూడా ఉన్నారు. పాలంపేట అది. మనం అటు వెళ్ళి ములిగి వెళ్ళాల్సి ఉంటే కనుక రామప్ప అక్కడి నుంచి ఎక్కడికి సమ్మక్క సారక్క పోవాలన్నా కూడా, మేడారం పోవాలన్నా అక్కడి నుంచే పోవాలి. అద్భుతమైన చెరువులు కదా, అద్భుతమైన చెరువులు కాకతీయులు తవ్వించినారు, అద్భుతమైన కోటలు కట్టించినారు, అద్భుతమైన గుళ్ళు కట్టించినారు, అద్భుతమైన శిల్పాలు చెక్కించినారు. ఇది ఆ రోజు మనం గణపతి దేవుని కన్నా పోవాలి, లేదా రామప్ప కన్నా పోవాలి. వాళ్ళ పేర్లు ఎక్కడ బొమ్మలు లేవాలి అంటే, బొమ్మలు లేకపోవచ్చు, చిత్రాలు గీయించాలి కదా, ఊహా చిత్రాలను గీయించాలి. రామప్పది శాండ్ బాక్స్ టెక్నాలజీ. అది అంటే ఏంటంటే 1000 స్తంభాల గుడి కూడా అదే, ఇక్కడ గుడి కూడా అదే. అక్కడ ఉన్న నేలంతా నల్లరేగడి నేల, బ్లాక్ కాటన్ సాయిల్. బ్లాక్ కాటన్ సాయిల్లో పునాది నిలవు, అంతంత బరువైన రాతి కట్టడాలు ఎట్లు వస్తాయి, నిలవు. కాబట్టి ఏం చేసినారు, దాంట్లో ఇసుక వేసి శాండ్ బాక్స్ 4 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్లు, 5 మీటర్లు తవ్వి దాంట్లో మొత్తం ఇసుక నింపేవాళ్ళు. ఇసుకలో ఏమవుద్దంటే, ఇసుకలో మీరు ఇసుక శాండ్ బ్యాగ్ చూడండి, ఇసుక సంచి ఉంటుంది. మనం చూస్తాం కదా, పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి, మిలిటరీ అవుట్ పోస్టులు ఉంటాయి, ఆ చౌక్ అంటారు. మిలిటరీ అవుట్ పోస్టుల దగ్గర మీకు శాండ్ బ్యాగులు పెట్టి ఉంచుతారు. శాండ్ బ్యాగులతో చుట్టూ వలయం ఉంటుంది. శాండ్ బ్యాగులు ఎందుకంటే శాండ్ బ్యాగ్ నుంచి ఇసుక సంచి నుంచి బుల్లెట్ దూరదు, బుల్లెట్ కాల్స్తే బయటకు పోదు, అది అంత గట్టిగా ఉంటుంది ఇసుక. నేల కూడా మీరు సైకిల్ దొక్కి చూడండి, స్కూటర్ దొక్కి చూడండి, పోతుందా, దాన్ని కదులుతుందా? కారు కూడా కదలదు కదా. మీకు 5 కోట్లు పెట్టి బెంచ్ కారు కొంటే బెంచ్ కారు కూడా అందులో కదలదు, కూరుకుపోతుంది. అది అట్లా కూరుకుపోతుంది, దాంట్లో నిలుస్తుంది. కాబట్టి శాండ్ బాక్స్ టెక్నాలజీలో స్తంభాలు నాటినారు, కింద శాండ్ బాక్స్లోనే రాళ్ళు వేసినారు, దూలాలవే వాసాలవే, మొత్తం శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఇంకా 1000 స్తంభాల గుడి అయితే ఇంకా విచిత్రమైన గుడి. 1000 స్తంభాల గుడి కూడా అది అక్కడ ఏం చేసినారు, నల్లరేగడ్డ మట్టి నిలవదు కదా, చెరువులోంచి చెరువును కొట్టేసి నీళ్ళన్నీ బయటికి పంపించేసి అందులో ఇసుక నింపి, ఆ ఇసుక కూడా కింద నల్లరేగడి మట్టి, కానీ ఇక్కడే వస్తుంది నల్లరేగడి మట్టిలో ఇసుకంతా వచ్చేస్తుంది, చెరువులోకి ఇసుక వస్తుంది. వస్తే ఆ ఇసుకలో ఏం చేసినారంటే ఆ మొత్తం ఇసుక 10 ఏళ్ళు సెట్ అయిన తర్వాత ఇసుకను దాంట్లో పునాదులు తీసి ఇసుకను దాంట్లో రాళ్ళు నిలబెట్టినారు, స్తంభాలన్నీ రాతి స్తంభాలన్నీ దాంట్లో నిలబెట్టినారు. 1000 ఏళ్ళైనా చెక్కు జరగలేదు, 800 ఏళ్ళైనా చెక్కు జరగలేదు. ఇప్పుడు కొంచెం ఒరిగినాయి, ఎన్ని భూకంపాలు తట్టుకున్నాయి అవి. ఒరిగితే ఏం చేసినారు, 1000 స్తంభాల గుడిని దీన్ని తీసి మళ్ళీ సరిగ్గా నిలబెడదామని చెప్పి తీసేసినారు. తీసేసి 30 ఏళ్ళు అవుతుంది, నిలబెట్టగలిగినారా? ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అంత అధునాతమైన టెక్నాలజీ ఉంది, డబ్బులు ఉన్నాయి, నిలబెట్టగలిగినారా? నిలబెట్టలేదు. అంటే ఏమిటి, వాళ్ళ తెలివి గొప్పదా మీద, ఆ విజ్డమ్ వాళ్ళదే గొప్పది, వాళ్ళకే శిల్ప సంపద, వాళ్ళకే జ్ఞాన సంపద ఉంది. మన ఇంజనీరింగ్ ఇంత డెవలప్ అయినా కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళకి సమానం కాదు. పిరమిడ్ కట్టగలరా? ఈజిప్ట్ నుంచి వచ్చినారు, వాళ్ళు ఒప్పుకున్నారు దాన్ని. ఈజిప్ట్ వాళ్ళు కనుక ఒప్పుకుంటే అది గొప్పదని లెక్క. ఎందుకంటే ప్రపంచంలో #1 వండర్ ఏదన్నా ఉందంటే అది పిరమిడ్స్. అందులోనూ గాజా అనే ఊరిలో ఉన్న గాజా పిరమిడ్, అది ఎంతది, 500 అడుగులు ఎత్తు, 480 అడుగులు, 5000 ఏళ్ల క్రితం కట్టింది. అది #1 వండర్ కదా. ఆ #1 వండర్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇది కూడా గొప్ప విచిత్రమే. 39వ కావచ్చు, ప్రపంచంలో 1100 కావచ్చు, 1000ది కావచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటే చెల్లుతుంది. చైనా వాళ్ళు ఇచ్చినా చెల్లుతుంది, మొట్టమొదటి ఈజిప్ట్ వాళ్ళు ఇస్తే చెల్లుతుంది. ఈజిప్ట్ వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇచ్చినారు. కాబట్టి నార్వేకి ఏం తెలుసు, నార్వే వాళ్ళు చిన్న వాళ్ళు సముద్రయానం చేసినారు, పెద్దగా ఏం చేసింది లేదు. వాళ్ళు సముద్రాల గురించి అడిగితే వాళ్ళని ఒప్పుకుందాం, కానీ ఈజిప్ట్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి అది సర్టిఫికేట్, అది మెడల్ వేసుకొని తిరగొచ్చు మనం. అది గొప్ప సంపద, ఆ సంపద పేరు వచ్చింది. పత్రికలు ఏదో రాస్తున్నారు, మీరు పోయి శిల్పులను అడగండి, శిల్పులను అడిగి తెలుస్తుంది, స్థపతులను అడగండి, స్థపతులను అడిగితే తెలుస్తుంది. స్థపతులను అడిగారా? లేదు. పత్రికలో రాయాల్సింది ఏంటంటే ఒక స్థపతి, ఒక శిల్పి, ఒక ఆర్కియాలజీ ఇంజనీరు వాళ్ళని అడగాలి. ఎందుకు, వాళ్ళంతా ఉన్నారు కదా టెంపుల్స్, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి రీట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ జటప్రోల్లో ఏం చేసినారు, జటప్రోల్లో టెంపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినారు. మునిగిపోతున్న టెంపుల్, శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో మునుగుతున్న టెంపుల్ని తీసుకెళ్ళి పక్కనే మదన గోపాల స్వామి టెంపుల్ జటప్రోల్లో, దాన్ని ఆ ఊర్లో చేసినారు. మనం చూసినాం, అద్భుతమైన. అట్లాంటి వాళ్ళు ఇంకా బతుకున్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు కదా, వాళ్ళని అడగాలి కదా, ఎక్స్పర్ట్స్ని అడగాలి. రాజకీయ నాయకులు ఎందుకు అడుగుతారు, రాజకీయ నాయకులకి ఏమన్నా తెలుసా? చూసారా అసలు వాళ్ళు, నేను బొమ్మలు చూస్తున్నా, వాళ్ళు ఎవరు పాలంపేట పేరు అని ఉంటారు, పాలంపేట పేరు కూడా లేదు. రామప్ప చెరువు చూసిండరు, తేలే ఇటుకల గురించి వినుండరు. తేలే ఇటుకలు ఎందుకు లేవు ఇప్పుడు అక్కడంటే, తేలే ఇటుకలు అందరూ ఎత్తుకెళ్ళినారు. ఇది విచిత్రమైన, చాలామంది ఇళ్ళలో ఉండొచ్చు ఇప్పటికీ, ఇది తేలుతాయట, విదేశస్తులు కూడా ఎత్తుకొని పోయినారు. దాన్ని కాపలా ఉండాల్సింది, తేలే ఇటుకలకు కాపలా ఉండాల్సింది. ఆ రోజు అది కనుక చేస్తే, ఆ తేలే ఇటుకలు కనుక ఉంటే అది గాజా పిరమిడ్తో పాటు ప్రపంచంలోని #1 వండర్ కింద తయారయ్యేది. అవి ఎత్తుకొని పోయినారు. అంతకుముందు పరిపాలకులకు సోయలేదు కదా, బుద్ధి ఉందా రాజకీయ నాయకులకు? బుద్ధి లేదు. ఆలయం శిథిలమైతుంటే చూసినారు, దానికి ఏమని రోడ్డు ఉందా? ఓ రోడ్డు లేదు, దానికి భద్రత లేదు, పక్కన ఏమీ లేదు, దానికి పక్కన ఎయిర్పోర్ట్ ఉండాలి, ఎయిర్పోర్ట్ లేదు, ప్రచారం కూడా లేదు. హైటెక్ సిటీ టు రామప్ప టెంపుల్. మొత్తం వాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళు ప్రపంచం చూసినారా? ఇప్పుడు 24 గంటలు కంప్యూటర్ ముందు ఉంటారు, ప్రపంచం తెలియదు వాళ్ళకి. అంతరిక్షంలో ఏముందో తెలుసు. 36,000 కిలోమీటర్ల దూరంలో భూమికి దాని జియోసంక్రోనస్ ఆర్బిట్ అంటారు. భూ సమాన కక్షలో ఏముందో తెలుసు, భూస్థిర కక్షలో ఏముందో తెలుసు, కానీ పక్కన వరంగల్లో ఏముందో తెలియదు, రామప్పలో ఏముందో తెలియదు. వాళ్ళకి చూపించాలి. అది చూపించి, గో చూడు బాబు, మీ ఇంజనీరింగ్ ఇంత తెలివి తక్కువది, ఈ తెలివి తక్కువ ఇంజనీరింగ్ చూడు, మీరు 1000 స్తంభాల గురించి తీయగలిగినారు, కానీ స్తంభాలను మళ్ళీ ప్రతిష్ఠించలేకపోతున్నారు. వాళ్ళు గొప్పనా, మీరు గొప్పనా? రామప్ప గొప్పనా, మీరు గొప్పనా? రామప్పనే గొప్ప, ఆ పిరమిడ్ కట్టిన వాళ్ళే గొప్ప, 5000 క్రింద కట్టిన టెక్నాలజీ అది, అదే గొప్ప. అట్లా చెప్పితే మనిషికి వినయం వస్తుంది, ఇంజనీర్లకు వినమ్రత రావాలి కదా. వాళ్ళకి బుద్ధి లేదు కదా, మేమే గొప్ప అని చెప్పుకుంటున్నారు, వాళ్ళకేముంది తెలివి అనుకుంటున్నారు. చెరువులు దొబ్బే పుస్తకం పేరు అనిల్ అగర్వాల్ రాసినాడు, డైయింగ్ విజ్డమ్. చెరువులు కట్టగలరా ఎవరన్నా? ఇప్పుడు ఇంజనీర్ కట్టగలరా? మీరు ప్రాజెక్టులు కడతారేమో ఆర్సీసీ తోటి, కానీ చెరువులు కట్టలేరు కదా. అద్భుతం కదా చెరువులు కట్టింది. చెరువులైనా, గుళ్ళైనా, శిల్పాలైనా ఏవైనా అద్భుతమైన నిర్మాణం అద్భుతమైన శిల్పకళా కౌశల్యం దాన్ని చూపించాలి। ఈ రోజు వచ్చినందుకు మనం సంతోషిద్దాం। గొప్పది రామప్పకు దండం పెట్టుకుందాము, గణపతి దేవునికి దండం పెట్టుకుందాము। రుద్రేశ్వరాలయం కదా, రామప్ప పేరుమే వచ్చింది రుద్రేశ్వరాలయం, రుద్రుడు కూడా దండం పెడదాం। ఆ నాట్యగతలకు మదనికలకు నాగిని భంగిమలో ఉన్న శిల్పులకు కట్టిన చెక్కిన శిల్పులకు ఆ నృత్య కళాకారులకు వాళ్ళందరికీ దండం పెట్టుకొని ఆ నాగరికత ఆనాటి నాగరికత ఐహీల్ 800 ఏళ్ల క్రితమే ఐహీల్ చెప్పులు ఉన్నాయి భారతదేశంలో, నృత్యకారులు వేసుకునేవాళ్ళు అని చెప్పి ఇన్ని రకాల నగలు ఉన్నాయని చెప్పిన ఇన్ని నృత్య భంగిమలు ఉన్నాయని చెప్పిన ఆ రామప్పకు దండం పెట్టుకుందాం, రుద్రేశ్వరాలయానికి దండం పెట్టుకుందాం, త్రికూటాలయానికి దండం పెట్టుకుందాం, పాలంపేట చెరువు వెళ్ళి చూద్దాం, రామప్ప చెరువు వెళ్ళి చూద్దాము, ప్రకాశం తీసుకుపోదాం, వి ప్రకాశం తీసుకొని బాబు నాయన రా మీ ఊరుకు రా, ముందు ఆయన పంప పేరయ్యారు కదా, ఒక్కరైనా వి ప్రకాశ్కి తెలియలేదు, వి ప్రకాశ్ చెప్పే ఉండేవాడు, వి ప్రకాశ్ ఎందుకు ఆయన బావ డాక్టర్ సంజీవరావు చెప్పి ఉండేవాడు, టీఆర్ఎస్ మొదలు పెట్టించిన వాళ్ళు వాళ్ళు కదా, ఎన్ఆర్ఐడి #1, #2 వి ప్రకాశే। టీఆర్ఎస్ గురించి చెప్పాలి, తెలంగాణ గురించి చెప్పాలంటే వాళ్ళే కదా, అంటే మెయిన్గా వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో పేపర్లలో ఇది ముఖ్యమంత్రి కష్టార్జితం, ప్రధానమంత్రి కష్టార్జితం, అమిత్ షా గారు కష్టపడ్డారు, అన్ని దేశాలను ఏకం చేశారు, ఇలా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవును కరెక్టే కదా, 7 ఏళ్ళు కేసీఆర్ ఎవరికి కనిపించకుండా అక్కడే రామప్ప టెంపుల్ దగ్గరే ఉండి ఒక్కొక్క శిల్పం చెక్కినాడు కదా ఆయన, ఆయన చేతిలో ఉలి ఉంది మీకు తెలుసో లేదో, ఆయన పెద్ద ఉలి ఉంది, 7 ఏళ్ళు కనిపించకుండా చేసిన పని ఏంటంటే నిర్విరామంగా విశ్రాంతి తీసుకోకుండా నిద్రపోకుండా భోజనం లేకుండా ఉలి మాత్రమే చేతిలో పట్టుకొని సుత్తి చేతిలో పట్టుకొని ఒక్కొక్క శిల్పం చెక్కినాడు, మరి ఆయన కష్టాలు చేత చెమటంతా గార్చినాడు, అందుకనే పత్రికలు గ్రహించినాయి ఆ సంగతి, గ్రహించి నీ శ్రమ వృధా పోదు, నీ త్యాగం వృధా పోదు, అందుకని మేము నీ అందుకు గుర్తిస్తున్నామని చెప్పి ఆయనకు పెద్ద పిటేసి పెద్ద బొమ్మేసి పత్రికలో రాసినారు। అంతర్జాతీయ సమాజాన్ని మొత్తం మోడీ గారు ఏకం చేశారట, ఇది నిజమేనా? మరి నార్వేని ఎందుకు చేయలేకపోయినాడు ఆయన? చేయాలి కదా, నార్వేని కూడా దారికి తీసుకెళ్ళాలి, నార్వే షుడ్ బి ఇన్ యువర్ వే, మీ వేలో తీసుకొని రావాలి కదా, చేయలేదు కదా, మరి చెప్పాలి కదా, అది ఎప్పటి నుంచో రాస్తున్నారు। అయితే ఒకటేంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినారు, అంత మేరకు మోదీకి కొంత మనము గౌరవం ఇవ్వచ్చు, మోదీ కొంత చేసినాడు, అది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఐకాన్ వాళ్ళు చేసినారు, దానికి తీసుకొచ్చి చేసినాడు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ పంపించినారు, మనం మంచి రిపోర్ట్ ఇచ్చినారు, దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పినా లోపాలు ఉంటే ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి ఉన్నాయి, కానీ చేసినారు, కొంత ఇవ్వచ్చు, మనం మోదీకి కొంత గౌరవం ఇవ్వచ్చు, కొంత ఆయన క్రెడిట్ ఇవ్వచ్చు, గుర్తింపు ఇవ్వచ్చు ఆయనకు, కానీ కేసీఆర్కి ఎట్లా ఇస్తారు? ఏం మన స్టేట్లో ఉన్నందుక, మన స్టేట్లో చాలా ఉన్నాయి, నువ్వు బాగు చేయి వాటిని, పక్కన పాకాల చెరువు బాగు చేయి, ధర్మసాగర్ చెరువు బాగు చేయి, మా అసలు భద్రకాళి చెరువు మధ్యలో ఉంది కదా, దాన్నే బాగు చేయకుండా దాన్ని పట్టించుకోకుండా అతిగతి లేకుండా ఆర్కియలాజికల్ సర్వే దగ్గరికి ఎప్పుడు పోకుండా ఆర్కియలాజికల్ పని అడగకుండా 1000 స్తంభాల గుడి ఏమైంది బాబు అని అడగకుండా అడిగాడు ఎప్పుడన్నా? ఏమీ లేదు కదా, ఏమీ లేకుండా ఆయన ఉన్నట్టు పోయినట్టు కూడా నాకు తెలిసి కేసీఆర్ ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళి ఉండడు, అసలు రామప్పకి వెళ్ళలేదండి, రామప్పకి ఎప్పుడు వెళ్ళి ఉండడు, రామప్పకి వెళ్ళినాడా? అక్కడనే దారిలోనే కదా మేడారం, ఎప్పుడైనా వెళ్ళాడా? అక్కడ పోయి సమ్మక్క సారకు దండం పెట్టినాడా? లేదు కదా, తన సమానమైంది బెల్లం బహుకరించినాడా? లేదు కదా, ఏది లేదు, ఏం పెట్టినాడు? అక్కడ సమ్మక్క సారక్కకు ఏమన్నా ఇయ్యాలిగా, జంపనవాగు దగ్గరికి పోవాలి, ఆ బెల్లం ఇవ్వాలి, ఆమెకు ఇచ్చారా? అక్కడ ఏ అడగలేదు, ఒకసారి పోయినట్టుంది కదా, ఎప్పుడు పోలేదు, అది కథలే, అవి డ్రామాలే, వీళ్ళందరూ ఇప్పుడు పేపర్లు వచ్చిన వాళ్ళందరూ అడుగుదాం, బాబు మీకు అక్కడ దేవత ఎవరు, సమ్మక్క ఎవరు, విగ్రహం ఎట్లుంటుంది అడుగుదాం, ఆ చెక్కనే కదా, చెట్టు కొమ్మనే కదా తీసుకొచ్చేది, అది చూసారా వీళ్ళు? ఎవరు చూసినా పాపాన పోలేదు, ఏదో కథలు చెప్తున్నారు మంత్రులు, వాళ్ళు సెక్రటేరియట్కి పోను, సెక్రటేరియట్ ఉందా? సెక్రటేరియట్కి పోనోళ్ళు, ఫామ్ హౌస్ నుంచి బయటకు రానోళ్ళు, వాళ్ళు సమ్మక్క సారలకు పోయినారా? వాళ్ళు ఇంటి దేవతలకు తిండి పెట్టక ఉపవాసం ఉంచి బొంతపల్లి దేవునికి బోనాలు తీస్తే ఎట్లుంటుందో అట్లా తీసినారంటే అట్లుంటుంది, వాళ్ళు బొంతపల్లి దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఇంటి దేవతలను పట్టించుకోలేదు। జాతీయ అంతర్జాతీయ విషయాలను విశ్లేషించేందుకు వారికి మీ ద్వారా నా తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈనాటి ఈ చర్చా కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం। అందరికీ నమస్కారం। హాయ్ దిస్ ఇస్ తమన్, హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్, హాయ్ ఐ యామ్ ప్రియదర్శి, నేను మీ ఆది, హాయ్ ఐ యామ్ కశిష్ బోరా, హాయ్ నేను మీ శ్రీ విష్ణు, హాయ్ దిస్ ఇస్ ఆదిత్య, హాయ్ దిస్ ఇస్ నాగన్వేష్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్